మహిళలకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్ఆర్ చేయూత పథకంలో అర్హత పొందిన 2130 మందికి 3,99,37,500 రూపాయల నగదును వారి వ్యక్తిగత ఖాతాలలో జమ చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా పామూరు ఎంపీడీఓ మంచికంటి రంగ సుబ్బారాయుడు తెలిపారు. ఒక్కో మహిళకు 4 విడతలుగా 75,000 రూపాయల నగదు జమ చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా నేడు మొదటి విడతగా 18,700 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అర్హత ఉండి లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారు ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు మరలా అప్లై చేసుకోవచ్చన్నారు. అనంతరం పామూరు సచివాలయంలో లబ్ధిదారులకు ఎఫ్ఓఆర్డి వి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా లబ్ధిదారులకు వినిపించి వారికి అర్హత పత్రాలను అందజేశారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకము వైఎస్ఆర్ చేయూత పథకము. ఈ పథకము సంబంధించి గృహిణులు 45 సంవత్సరములు పైబడి 60 సంవత్సరములు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి అర్హులు. ఇందులో 4 సంవత్సరములుగాను రాష్ట్ర ప్రభుత్వము 75,000 రూపాయలు వారి యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో జమ చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున అనగా 12/8/2020 ఉదయం 10:30 గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పామూరు మండలంలోని 19 సచివాలయములలో 10:30 లైవ్ క్యాస్ట్ పెట్టి సంబంధిత లబ్ధిదారులను పిలిపించి ముఖ్యమంత్రి వర్యుల వారి సందేశము మరియు ఈ పథకం యొక్క విశిష్టతను గురించి వాళ్లకు వివరించడం జరిగినది. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ లబ్ధి వలన మన గృహిణులకు వాళ్ళ యొక్క ఈ అమౌంట్ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు. ఇందులో భాగంగా పామూరు మండల పరిషత్ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులైనటువంటి 2,130 మందికి 3,99,37,500 రూపాయలు వారి యొక్క బ్యాంక్ అకౌంటుకు ఈరోజు ఉదయం 10:30 గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా జమ చేయడం జరిగినది. మర్చిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే తదుపరి డేట్ టైం అవి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. తదనుగుణంగా వాళ్ళు తిరిగి అప్లై చేసుకుంటే వారికి కూడా అర్హులైన వారందరికీ ఈ పథకము వర్తింపజేస్తుందని తెలియజేయడం అయింది.